ఏంట్రా ఈ రోజు మరీ గుడ్డలు సింపేసుకునేంత ఆనందంగా ఉన్నావు? విషయం ఏంటి? మంజుకి వెళ్ళిన ప్రపోజల్ గురించి చెప్పబోతున్నాను రా. అయ్య బాబోయ్, మంజుకి ప్రపోజ్ చేస్తున్నావా? క్లియర్ గా విను, మీనుకి ప్రపోజ్ చేయబోతున్నాను. ఈ విషయం మంజుకి చెప్పబోతున్నాను, అందుకే మంజుని ఇక్కడికి పిలిచాను. సారీ చెప్పేస్తున్నాను. కంగారులో మంజుకి ఫోన్ చేయబోయి మీనుకి ఫోన్ చేస్తావా? ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాం మనం. అటు చూస్తే ఇంకా క్లారిటీ వచ్చేది. తనొచ్చిందేంట్రా? తనొచ్చిన నీకు ఏదో ఐడియా వస్తుంది కదరా చెప్పు. రే, నువ్వు వెన్న మంజుకి ఫోన్ చేసి మౌజన్ డెలివరీ అయిపోయింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇక్కడికి రావట్లేదు, తను కూడా రావద్దని చెప్పు. ఇద్దరు మేనేజ్ చెప్పు. రే మంజు ఆడపిల్ల మగపిల్లడని అడిగితే ఏం చెప్పనరా? ఏదో ఒకటి చెప్పరా. ఇర్రి హాయ్, నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ. మీను 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 మీను, అవును నువ్వేంటి ఇక్కడ? నీకు జనరల్ గా లేని ప్లేస్ నచ్చవుగా? మీతో చిన్న ప్రపోజల్ చెప్పడానికి. ప్రపోజల్? ఇక్కడ బాగా నాయిస్గా ఉంది కదా, బయటకు వెళ్ళి మాట్లాడదామా? నాకు ఇక్కడే బాగుంది, కూర్చోండి. అయ్యో, మీకేం పట్టలేదా? వెయిట్ వెయిట్, ఐల్ జస్ట్ గెట్ యూ సంథింగ్. ఏమైందిరా? కంటిన్యూస్గా ఎంగేజ్ అవుతుందిరా. ఎప్ప ఎదురు చేరా, మంచి వచ్చిందంటే ముంజులు అమ్ముకోలే ఇక్కడ. రింగ్ అవుతుంది. రోయ్ టెరీ, నువ్వేదో మేనేజ్ చేయి, మీను అక్కడ వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. హలో, కట్ చేసిందేంటి? ఇప్పుడు చెప్పు మీను, ఏంటో ప్రపోజల్ చెప్పు. హలో సార్, ఏంటి నిలబడి ఉన్నారు? కూర్చోండి, రండి కూర్చోండి కూర్చోండి. హలో, మంచునే చెప్పు బుజ్జి. అలాగేనండి, నేను రానులేండి, మీరు ఆపండి. సెల్లండి? కాదు, సొల్లు. ఏ గర్ల్స్, లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. హే బ్లాక్ క్యాట్, ఇట్రా తేడా కొడుస్తుందా? ఏ, ఏం మాట్లాడుతున్నావు? కూర్చో. సార్ ఏం ఆలోచిస్తున్నారు? మీరు పర్మిషన్ ఇస్తే పారిపోదాం అనుకుంటున్నాడు. హలో, ఆ ధోనే స్కోర్ ఎంత? యువరాజ్ ఇప్పుడు అవుట్ అయ్యాడా? నేను వచ్చి బ్యాటింగ్ చేస్తాను, ఆ నెక్స్ట్ బ్యాటింగ్ నాదే, బ్యాట్ కొనుక్కోవాలి. బాయ్. నువ్వు కూర్చోమ్మా, నీ కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ అనే మాట ఎప్పుడు వినలేదా? ప్లస్ టూ గడువు కదా, వినుండవలే. అసలు ఏం జరిగిందంటే, మళ్ళీ కథలు చెప్పొద్దు. ఎందుకు ఈ డబుల్ గేమ్ ఆడా? నా ఫోటోలు చూపించి తనకి, తన గురించి నాకు బ్యాడ్గా చెప్పి. ఆఫీస్ లో నీ జాతకం బయటపడింది కనుకే మంజుని కలిశాను. మేమిద్దరం కలిసి ఉండకపోతే? అసలు యాక్చువల్ గా ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ మంజుని చూశాను, చూసి లవ్ లో పడేద్దాం అనుకున్నాను. కాదు కాదు కాదు, ఫస్ట్ నిన్ను చూశాను. నేను చూడటం అంటే నేను ఫోటోలో చూశాను, ఆ ఫోటో మంజుకి చూపించాను. చూపించాను? చూపించాను. దాని తర్వాత ఒకరోజు మంజు నన్ను ట్రైన్లో కలిసి నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంది. అప్పుడు ఆ ఫోటోలో అమ్మాయి అంటే నువ్వు వచ్చిన పక్కన కూర్చున్నావు. అప్పుడు మంజు నిన్ను చూసి, నువ్వు నన్ను చూసి, నేను మళ్ళీ మంజుని చూసి. మీను ఏమీ కాదు ఇందులో, ఒక్కటి మాత్రం నిజం. ప్రతిరోజు నా కళ్ళు ఎదురు చూసింది నీలాంటి మోసగాడి కోసమా? ఫ్రెండ్ అన్న మాటకి వాల్యూ లేకుండా చేసా, బ్లడీ చీట్. మీరు అసలు ఇవాళ ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు కొట్టానో తెలుసా? ఈ రోజు నుండి నేను నీకు ఇలాగే గుర్తుండాలి. నేను ఆ టైప్ కాదు, వేరు. తనకెవ్వరూ లేరు, మనకందరూ ఉన్నారు. చంప దెబ్బలతో వదిలిపెట్టను, బాంబులతో లేపేస్తా. హై బాబోయ్, బాంబులు వేస్తానంటుందేంట్రా? పెద్ద బ్యాక్గ్రౌండ్ అయి ఉంటుంది, నాకు భయం వేస్తుందిరా.
ఎన్నాళ్ళ ఇద్దరా నిన్ను చూసి మంత్రిగా తిరిగి వస్తాం అనుకున్నాను ఎంపీగానే వచ్చి